మూడు రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారు, పూర్తి స్థాయిలో గెలిచే గుర్రాలని అక్కడ ఎంపిక చేస్తున్నారట. ఒక్క సీటు కూడా మీకు రానివ్వను అని గతంలోనే ఛాలెంజ్ చేశారు. కాకినాడ నడిబొడ్డు నుంచి ఆయన వారాహి మీద చేసిన ఛాలెంజ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న నేపథ్యం. ఆయన ముందుగా ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు సార్. 3 రోజులు కాకపోతే 30 రోజులు కాకపోతే 300 రోజులు కూర్చోమని సార్ సంతోషమే. కాకపోతే గెలుపు కుర్రా లేదు. పాపం జనసేనలో మొదటి నుంచి పనిచేసిన సందీప్ లాంటి వాళ్ళని, రాయపాటి అరుణాకల్లో అరుణ లాంటి వాళ్ళు గెలుపు గుర్రాలు అయితే ఇబ్బంది లేదండి. ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి తెచ్చుకున్న వాళ్ళు గెలుపు గుర్రాలు అవుతున్నారంటే పాపం వాళ్ళు చేసిన కష్టానికి విలువ లేకుండా పోతుంది. మేడం ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. వాళ్ళు చేసిన కష్టానికి విలువ లేకుండా పోతుంది. ఆఖరికి బొలిశెట్టి గారు కూడా, తాడేపల్లి కూడా బొలిశెట్టి గారికి కూడా టికెట్ లేదండి పాపం. అది కూడా బాగా వైరల్ అవుతా ఉంది. ఆ విషయాన్ని కూడా వాళ్ళు చూసుకోవాలి. కాకపోతే నేను ఈ విషయం కూడా ఈ టీడీపీ వాళ్ళు సార్, ఈ టీడీపీ వాళ్ళు మొదటి నుంచి మీకు టైం ఇస్తాను. ఫస్ట్ మీరు మీతో మాట్లాడించాను, మీరు ప్రతిదానికి ఇంటర్ చేస్తే అభివృద్ధి కోసం కాదండి ఈ టాపిక్. రేపు మీకు మళ్ళీ నెక్స్ట్ డే నేను అభివృద్ధి కోసం పెట్టినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి వెయిట్ ఆయన మాట్లాడు. ఓకే ఓకే, నేను ఆపాను, మీరు నేను ఆపాను, మీరు పాయింట్ లోకి రండి సార్. వీళ్ళు అభివృద్ధి లేదు, ప్రజలందరూ కూడా విసిగిపోయారు, మా కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించబోతుందని వాళ్ళు అంటున్నారు. కాకపోతే మా పార్టీ కూడా ఒక స్టాండ్ ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి సింగిల్ పోర్టు కట్టారా? 4 పోర్టులు మేము. ఓకేనండి, అభివృద్ధి కోసం రేపు ప్రచారాల్లో చెప్పుకుందరు కానీ శేఖర్ గారు, మీరే అభివృద్ధి చేశారు, ఆయనే అభివృద్ధి చేశారు అన్నది వినండి వినండి వినండి. రేపు ప్రచారాల్లో మీరు ఏ నియోజకవర్గం అయితే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లిస్ట్ రాసి మీరు ఆయన ఇచ్చుకోండి, వాళ్ళతో ప్రచారం చేసుకోండి, ప్రజలు మాట్లాడతారు. ఇప్పుడు అంశం కాదు, అది డైవర్ట్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్, నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. ఒక విషయం, ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గం మారతారేమో అంటారు. నిజంగా చూసే వాళ్ళకి నవ్వు వస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు లోకల్, పులివెందుల్లో ఆయనకు ఓటు ఉంది, పులివెందుల్లో ఇల్లు ఉంది, ఆయన లోకల్. కానీ ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంపోర్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానాల్లో పోటీ చేస్తారనేది వాళ్ళు తెలుసుకోవాలా. 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్, 2 స్థానాల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేసే దౌర్భాగ్యానికి వాళ్ళు దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో అసలు పులివెందుల్లో పోటీ చేస్తారా లేదా అని చెప్పి మాట్లాడడం వాళ్ళ విజ్ఞత కుదిరేస్తున్నా. ఇది హాస్యాస్పదం నిజం కూడా. బేసికల్ గా నేను చెప్పేది ఏంటంటే, మాకు రాయపాటి అరుణ గారు కూడా మాట మాట్లాడారు, టీడీపీలోంచి సారీ వైసీపీలోంచి చాలా మంది వచ్చే నాయకులందరినీ ఎట్లా అడ్డుకట్టేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని ఆవిడ మాట్లాడుతున్నారు. అలాగే వైసీపీలోంచి 30-40 మంది మా పార్టీలో దూకడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి టీడీపీ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 30 మంది 100 మంది అయినా సరే దేశంలోనే అత్యంత దమ్మున్న ధైర్యవంతుడైన నాయకుడు నడిపే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కొంటే 2009లో ప్రజలు ఎలాంటి తీర్పు, 2019లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారనేది జనాలందరూ చూశారు, మీరు కూడా చూశారు. రేపు జరగబోయేది కూడా అంతే. మీకు కొన్ని చోట్ల క్యాండిడేట్సే లేరు, ఇన్ఛార్జ్లే లేని నియోజకవర్గాలు మీరున్నారు. మీరు వచ్చేసి మా పార్టీ గురించి, మా నాయకుడి గురించి, మా పార్టీ గురించి వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు మాట్లాడడం పిక్కుచేటి కనిపించట్లేదా అని చెప్పి. ఓకే, ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, అరుణ గారు ఏదో చెప్తున్నారు, మీరు 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 అది కంప్లీట్ చేస్తే రాజశేఖర్ గారు మాట్లాడతారు. రైట్ ఓకే ఓకే, మనతో పాటుగా చింత రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాజశేఖర్ గారు, అరుణ గారికి అవకాశం ఇచ్చిన సహృదయంతో మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతారన్నారు. ధన్యవాదాలు, పెద్ద మనసు చేసుకున్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ రెండు సందర్భాల్లో పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతూ ఉంటారండి. ఒకటి గెలుపు, మాకు ఈ పార్టీలో ఉంటే గెలుపు సాధ్యమని మునిగిపోయే నావా అని చెప్పేసి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ పార్టీలో నుంచి నాయకులు ఇతర పార్టీలకు వలస వెళ్తారు. అలాగే మాకు అవకాశం రాదంటే ఓవర్ క్రౌడెడ్, హౌస్ ఫుల్ ఓవర్ క్రౌడెడ్ ఉన్నప్పుడు కూడా మాకు అవకాశం రాదని గ్రహించినప్పుడు కూడా వాళ్ళు వేరే పార్టీలు చూసుకుంటారు. సో అది ఏ కోణంలో వాళ్ళు వెళ్తున్నారు అనేది మనము చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సర్వేలు కానివ్వండి, ఈరోజు వరకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఆధిక్యం ఉందనేది. దాదాపు ప్రజల మూడ్ కూడా అలాగే ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరు రెండు పార్టీల మధ్యలో తేలాల్సిన అంశం ఏంటంటే, మెయిన్ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అంటే కొన్ని షరతులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనీసం 2.5 సంవత్సరాల పదవీ కాలం అని, అలాగే 70 సీట్లు అని హరిరామ జోగయ్య గారు మాట్లాడుతున్నారు. సో ఆయన పార్టీలో నాయకులు కూడా కొంచెం వాయిస్ వినపడుతుంది. సో
దాని స్వీట్ అనౌన్స్ వస్తే తప్ప ఈ అలయన్స్ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము. ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే గణనీయమైన ప్రభావం చూపించి ఒక అవకాశం ఉంది, కానీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మాత్రం, అంటే ఎవరైతే జనసేన ఓటర్లు ఉన్నారో వాళ్ళ వాళ్ళకి సంతృప్తికరమైన సంఖ్యలో బొత్తు ఉంటే తప్ప వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే గౌరవప్రదమైన పొత్తు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. గౌరవప్రదమైన పొత్తు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకటి అయ్యుండొచ్చు, జనసైనికులు ఓటర్లకు మరొకటి అయ్యుండొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారు, నాకు నేను ఇంతలో గతంలో నాకు అనుభవం లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి నాకు సీఎం పదవి అక్కర్లేదు అని పవన్ కళ్యాణ్ గారు భావించవచ్చు. నాకు కొన్ని సీట్లు అంటే రెండు డజన్లో మూడు డజన్లో సీట్లు ఇస్తే చాలు అని పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఓటర్ అలా ఆ భావనలో ఉండకపోయి ఉండొచ్చు. ఓటర్ భావన లేనప్పుడు ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు. సో ఆ దిశగా అంటే ఓటర్ని అయితే మీరు బుల్డోజ్ చేయలేరు కదా. నాయకులని మీరు ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అనో, లేకపోతే మీరు తెలుగుదేశంతో పొత్తిష్టం, లేకపోతే మిమ్మల్ని వైసీపీ కొవ్వొట్లుగా చూస్తామనో మీ నాయకులను బుల్డోజ్ చేయొచ్చు. కానీ ఓటర్లను బుల్డోజ్ చేయలేరు. ఓటర్లని మీరు ఓటు బటన్ మీరు వెళ్ళి ఆయనతో వేయించలేరు కదా. సో వాళ్ళని సంతృప్తి పరచడం ఎలా అనేది ఈ కూటమి చూడాల్సిన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్పష్టంగా హరిరామ జోగయ్య గారు కానీ కాపు నాయకులు కానీ చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ బలం ఉందో చెప్తారో అక్కడ కాపు సామాజిక వర్గం ఉంది. ముసుగులో బుద్ధులాట అనవసరం. అన్ని కులాలకు సంబంధించిన పార్టీ అని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలో పోయిన ఎన్నికల్లో కూడా 14% తూర్పుగోదావరి జిల్లా, 11% పశ్చిమ గోదావరి జిల్లా తప్ప ఇతర ఏ జిల్లాల్లో కూడా డబుల్ డిజిట్ ఓటు శాతం వచ్చిన పరిస్థితులు లేవు కాబట్టి అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఓటర్ల మైండ్ సెట్, వాళ్ళ మూడ్ ఆఫ్ ద ఓటర్, జనసేన ఓటర్ అనేది చాలా కీలకం. ఆ ఓటర్ని ఎలా పాసిఫై చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతా చోట్ల నాకు తెలిసి రాయలసీమలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం అయితే కనపడట్లేదు. ఈ కూటమి వల్ల పెద్దగా అడ్వాంటేజ్ వచ్చేది ఏం కనపడలేదు. కానీ ఫ్రమ్ ప్రకాశం టు శ్రీకాకుళం ఇక్కడే మెయిన్ గేమ్ చేంజర్ అవుతుంది. ఇక్కడ ఎన్ని అత్యధిక సీట్లు వీళ్ళు గెలుచుకోగలిగితే అధికారంలోకి వచ్చేందుకు అంత ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా ఎంత మీరు డాడ్జ్ చేస్తే మీరు రేపొద్దున అంత గట్టిగా దెబ్బతవుతుంది. ఎంత త్వరగా అది పొత్తులు ఇవి, సీఎం పదవి షేరింగ్ ఉంది లేదు, ఈ సీట్లు మీవి, ఈ సీట్లు మావి, ఇక్కడ ఫలానా వాళ్ళు పోటీ చేస్తారంటే అలిగిన వాళ్ళు వాళ్ళ మనసు సీఎం అంశం అన్నది ఆల్రెడీ అది లోకేష్ గారు మాట్లాడిన అంశం బాగా వైరల్ అవుతుంది కదా. దాని మీద ఏం పెద్దగా ఖండించిన సందర్భం లేదు కదా. చెప్పాను కదా లోకేష్ గారు, పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నాకు సీఎం పదవి లేదు, నన్ను గెలిపించారా గత ఎన్నికల్లో మీరు సీఎం స్థానాలు అడగడానికి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే గెలిపించారా అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు ఉన్నారు, ఈ రోజున కూడా 2019 ఎన్నికల తర్వాత కూడా దాదాపు దయచేసి ఇక్కడ 2019 ఎన్నికల తర్వాత నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 52 డేస్, 1725 రోజుల్లో ఉన్నది 52 రోజులు. మీరు నన్ను గెలిపించలేదు అంటే ఆ లెక్క కాదు కాదు వినండి, ఒక్క నిమిషం అరుణ్య గారు, ఇప్పుడు నేను చెప్తాను అరుణ్య గారు ఒక్క నిమిషం మీకు ఇస్తాను అవకాశం. కాదండి రాజశేఖర్ గారు, ఓకే మీరు ఆ కాల్కులేషన్ చేస్తే 2014 నుంచి 2019 వరకు పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు ఉన్నారని మీరు అంచనా వేస్తే 2014 ముందు బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు ఆయన ఎన్ని రోజులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో సపోర్ట్ చేసినప్పుడు, అప్పుడు సక్సెస్ రాలేదా ఎవరికి? టీడీపీకి. టీడీపీకి బీజేపీ పొత్తుకండి, పార్టీ పెట్టింది 15 రోజులు కదా, పార్టీ పెట్టింది ఎన్ని రోజులు అండి, నేను అడిగితే కొన్ని రోజులే కదా. అంటే ఆయన ఆ మాత్రం ఇమేజ్ ఉంటుంది కాబట్టి 2014 ఎన్ని రోజులు ఆయన అదే చెప్తాను. ఆ రోజు పార్టీ పెట్టిన ఒక నిమిషం అయి వర్మ గారు సమాధానం చెప్పారు, మీరు ఆగండి, మీరు ఆపేద్దాం కంటిన్యూ. సో మీరు ఏంటంటే పార్టీ పెట్టి కొన్ని రోజులు అయ్యింది, ఆ తర్వాత ఆయన ఎన్ని పోరాటాలు మద్దతు పలిగితే మరి 2014 గెలిచారు కదా పొత్తు. అవునండి 2014లో ఆయన చెప్పడం వల్లనే చంద్రబాబు నాయుడుని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసినా కానీ జనాలు నమ్మకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పిన తర్వాతనే ఆయన సామాజిక వర్గం ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన అభిమానుల ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణించిన తీరు కానీ ఆయన చంద్రబాబు ప్రజలు మీరు ఓటేయండి నాది పూచి అన్న తర్వాత కీలక అంశాలలో ఆయన పట్టించుకోనట్టుగా ఉన్న బయటకు వస్తారు కదండి, బయటకు వస్తారు కదా, అందులో పదవులు తీసుకోలేదు. 2014 ఆయన పదవులు తీసుకోలేదే, 2018 సపోర్ట్ చేశారు, ఆయన విధానాలు నచ్చలేదు బయటకు వస్తారు, 2018లో బయటకు వచ్చారండి. సరే ఎప్పుడు వచ్చినా ఆయన పదవులు అయితే తీసుకోలేదు కదా. అవునండి అది వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎందుకు వచ్చారు, అది అదే ప్రజలు గమనిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు గమనిస్తారు. అరుణ్య గారు ఒక్క నిమిషం అరుణ్య గారు
అనే మేడం మీరు తీసేయండి బినామీ పార్టీని, మీరు ఒప్పేసుకోండి. మీరు బినామీ పార్టీ అమ్మా, పార్టీ మీది కాదు, పార్టీ మీది కాదు, వద్దు వద్దు వద్దు. మీది పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు మీది, తెలుగుదేశం పార్టీ కాదు మీది. మీ పార్టీ మీదేనా? పార్టీ మీదేనా? జనసేన పార్టీ మీదా? జనసేన పార్టీ మీదా? టీడీపీ మీ జనసేన పార్టీ మీదైతే, జనసేన పార్టీ మీదైతే నేను నలిస్ని. ఓకే 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 షోకే షోక్ ఆవిడ మాట్లాడినివ్వండి. అరుణ్య గారు ప్లీజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2019 తర్వాత రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారని క్వశ్చన్ చేశారు ప్రతిపక్ష నాయకుడిగా. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఈ స్టేట్ లో ఉన్నారు, ఎన్ని రోజులు హైదరాబాద్ వినండి వినండి, ఇప్పుడు మీరు మీరు కూడా తెలుగుదేశం బినామీ పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు తొత్తులాగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు. ఒక నిమిషం ఒక నిమిషం, మీరు మాట్లాడితే ఆవిడ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఆవిడ జూమ్ లో వస్తున్నారు కాబట్టి ఆవిడ కంప్లీట్ చేసి మీకు ఇస్తాను రాసుకోండి. ఓకే అరుణ గారు. సార్ ఫస్ట్ థింగ్ వన్ సైడెడ్ గా ఒక అనలిస్ట్ గా